వ్యూహం ఏర్పాటు చేయాలి. లేకపోతే కొంత నష్టపోతుంది జనసేన. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రి సీట్కి బీజేపీ అయితే ముందుకు ఒప్పుకోదు ఇక మాక్సిమం. కానీ ఓవరాల్ గా బెనిఫిట్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ తన లైమ్ లైట్ లో ఉంచుకున్నాడు పార్టీని. జనసేనకి అది మంచి బెనిఫిట్. అంటే 14లో పార్టీ పెట్టాడు, పోటీ చేయాల. 19లోకి వచ్చేటికి పార్టీ పోటీలో ఉంది కానీ గెలవల, 6% ఓట్లు సాధించుకున్నాడు. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టాడు, ఇటు పక్కన తెలుగుదేశంతో సీట్లు సర్దుబాటు చేసుకుని గ్రౌండ్ లెవెల్లో కొన్ని సీట్లు సాధించారు. అక్కడి నుంచి అధికార రుచిమరిగారు కార్యకర్తలు నాయకులు. అధికార రుచిమరిగిన తర్వాత ఆ టైంలో కొట్టి తీరాలి అంటే గెలిచి తీరడం అనేది కష్టమయ్యే స్టేజ్ లో ఉంది చాలా చోట్ల బీజేపీతో కలిసి. అలాంటి దశలో ఇక మనకి స్కోప్ ఎక్కడుంది అనుకునే దశలో గ్యారంటీ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎట్లుంటుంది? పరిగెత్తుతున్నాం ప్రారంభించినప్పుడు, గెలవము అనుకుని పరిగెత్తినప్పుడు నీరసంగా పరిగెడతాం. అక్కడికి అక్కడ దాకా వెళ్తే మనం గ్యారంటీ 1,00,000 రూపాయలు కొట్టేస్తాం అన్నప్పుడు కసిగా పరిగెడతాం. ఇప్పుడు ఆ కసి వస్తుంది కార్యకర్తలు, నాయకుళ్ళు నాయకుల్లో కసితో పాటు కార్యకర్తలు వస్తుంది. ఆ విధంగా జనసేన ఫ్యూచర్, ఇప్పుడు 10 సీట్లే గెలిచారు అనుకుందాం వీళ్ళు, 50 తీసుకుని 10 గెలిచారు అనుకున్నాం, లేదా 5కి తీసుకుని 20 గెలవచ్చు. అది రేపు ఓటర్ డిసైడ్ చేస్తాడు. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఎన్ని వచ్చినా కానీ బెనిఫిటే కదా. ఒక రకంగా టీడీపీకి లైఫ్ ఇవ్వడానికే ఈ పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అన్నట్లేదా, వీళ్ళ లైఫ్ సంగతి పక్కన పెట్టేయట్లేదా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లైఫ్ ఇచ్చారు, వీళ్ళ లైఫ్ ని కాపాడుకుంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం కాపాడుకున్నట్టు ఎలా అవుతుంది, త్యాగం చేసేస్తున్నారు.